ఏపీలో భారీ ఓటమి తర్వాత వైసీపీకి బూస్ట్ ఇచ్చింది ఏమైనా ఉందంటే విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణని ఏకగ్రీవంగా తీర్మానిస్తూ ఆయనకి ఫ్యూచర్ ఆయన ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు అయితే ఈ ఎమ్మెల్సీకి సంబంధించి రేపటి నుంచి శాసనమండలి సరిపోయేటువంటి ఎన్నికల్లో బొత్స సత్యనారాయణ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉండబోతున్నారు జగన్కి కూడా దక్కనటువంటి ఒక ప్రత్యేకమైన ఒక బాధ్యతను ఆయనకు అప్పగించబోతున్నారు అయితే అసెంబ్లీలో మెజారిటీ తక్కువ ఉన్నప్పటికీ అసెంబ్లీలో సభ్యులు తక్కువ ఉన్నప్పటికీ కూడా మండల్లో వైసీపీకి సంబంధించి ఎక్కువ బలం ఉంది మండల్లో బిల్లులు పాస్ అవ్వాలన్నా మండల్లో ఏది యాక్సెప్ట్ చేయాలన్నా కూడా వైసీపీ సపోర్ట్ లేకుండా అక్కడ బిల్లులు పాస్ చేసే అవకాశం కూడా ఉండదు అసెంబ్లీలో వైసీపీ కొట్లాడేందుకు బలం లేనప్పటికీ అసెంబ్లీలో వైసీపీ మాట్లాడే అవకాశం లేనప్పటికీ వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలకు సంబంధించి ప్రశ్నించే అవకాశం లేనప్పటికీ కూడా మండలిలో మాత్రము వైసీపీకి ఎక్కువగా బలం ఉండటము దట్టు బొత్స సత్యనారాయణకి సంబంధించి ఆయనకి ఫ్లోర్ లీడర్గా అవకాశం సంబంధించి ఇవ్వాలని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తుంది దానికి సంబంధించి కూడా బొత్స సత్యనారాయణ ఇప్పుడు ఒక క్యాబినెట్ ర్యాంక్ హోదాలో ఉండబోతున్నారు అంటే క్యాబినెట్ ర్యాంక్ అంటే ఒక ప్రతిపక్ష నేతగా ఉండబోతున్నారు జగన్మోహన్ రెడ్డికి కూడా మనం చూస్తూ వచ్చాము ఆయన ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయన ప్రతిపక్ష హోదా కావాలని చెప్పేసి చాలాసార్లు స్పీకర్ని కోరిన పరిస్థితిని మనం చూసాము అలాగే హైకోర్టుకు వెళ్ళి అక్కడ కూడా నాకు ప్రతిపక్ష హోదా పదవి ఇవ్వాలని చెప్పేసి కూడా ఆయన డిమాండ్ చేసిన పరిస్థితి కానీ ఎక్కడా కూడా ఆయనకి అవకాశం రాలేదు కానీ బొత్సాకి అనూక్యంగా ఆయన ఎమ్మెల్ ఎమ్మెల్సీగా విజయం సాధించడము ఆయన మండలకి వెళ్ళడము ఎమ్మెల్సీగా వైసీపీకి సంబంధించి ఎక్కువ మంది అభ్యర్థులు ఉండటము అక్కడ వాళ్ళకి ఎక్కువ బలం ఉండటంతో బొత్స సత్యనారాయణ ఇప్పుడు ఎమ్మెల్సీగా మండలికి సంబంధించి ఒక ప్రతి ప్రతిపక్ష నేతగా వ్యవహరించబోతున్నారు దట్టు వైసీపీ పార్టీకి సంబంధించి మళ్ళీ తిరిగి మైలేజ్ తీసుకొచ్చే విధంగా ఆయన ప్రయత్నించబోతున్నారు మండలిలో ఎక్కువగా బలం ఉంటుంది ఎమ్మెల్యేతో ఎంత ప్రయారిటీ ఉంటుందో మండలకి సంబంధించి కూడా ఎమ్మెల్సీకి సంబంధించి కూడా అంత ప్రియారిటీ ఉంటుంది కాబట్టి బొత్స సత్యనారాయణ ఇప్పుడు కాబోతున్నారు వైసీపీ పార్టీకి సంబంధించి ప్రభుత్వం మీద బయట నుంచి ఎంత కొట్లాడినప్పటికీ సభల్లో కొట్లాడటం మాత్రం చాలా ఇంపార్టెంట్గా మనం భావిస్తుంటాం ఉంటాం చాలా ఇంపార్టెంట్గా మనం చూస్తూ ఉంటాము ప్రజా సమస్యలకు సంబంధించి ప్రజల సమస్యకు సంబంధించి ఇటు శాసనసభలో కానివ్వండి మండలిలో కానివ్వండి ప్రతిపక్షం అనేది గట్టిగా ఫైట్ చేస్తే దానివల్ల పార్టీకి ఎక్కువ అడ్వాంటేజ్ కనిపిస్తూ ఉంటుంది రాజకీయాల్లో ఇది మనం ఎక్కువ కాలంగా చూస్తూ వస్తున్నాం సో ఇప్పుడు వైసీపీకి అలాంటి అవకాశం వచ్చింది మండల్ లాంటి మండలిలో బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు ఒక సీనియర్ నేత ఉండడము అలాగే వైసీపీ పార్టీకి నుంచి ఆయన ఒక ప్రధాన బాధ్యతను నిర్వహించడం మాత్రం బొత్స సత్యనారాయణకి ఇది ఒక సుదీర్ఘ అవకాశంగా భావించవచ్చు జగన్మోహన్ రెడ్డి కూడా దక్కనటువంటి ఒక భాగ్యాన్ని ఇప్పుడు బొత్సకి దక్కిందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు